క్రోధి నామ సంవత్సరం 2024 2025 సంవత్సరానికి కాను సింహరాశి ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఫలితాలు తెలుసుకునే ముందు మీరు మా వీడియో చూస్తుంది ఇదే తొలిసారి కనుక అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓ కామెంట్ పెట్టండి, ఓ లైక్ కూడా కొట్టండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైకే మాకు ఒక బూస్ట్తో సమానం అన్నమాట. కాబట్టి లైక్ కంపల్సరీ ఇవ్వండి. తరువాత ఇక ఈ వీడియోలోకి వెళ్తే సింహరాశి ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సింహరాశి ఫలితాలు మకర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి, అలాగే పూర్వ పల్గునే నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి, అలాగే ఉత్తర పల్గునే నక్షత్రం 1వ పాదం వారికి ఈ సింహరాశి చెందుతుంది. అలాగే ఇక ఈ క్రోధినామ సంవత్సర కందాయి ఫలాలు తెలుసుకున్నట్లయితే ఆదాయం వచ్చి 2గా చూపిస్తుంది, వ్యయం వచ్చి 14గా సూచిస్తుంది. అలాగే రాజపూజ్యం 2గా సూచిస్తుంది, అవమానం వచ్చి 2గా సూచిస్తుంది. తరువాత ఈ రాశివారికి ఈ సంవత్సరాది లగాయితు 1/5/2024 వరకు గురుడు భాగ్యమున తామ్రమూర్తి, తదాది సంవత్సరం అంతా కూడా రాజ్యమున సువర్ణమూర్తి, అలాగే శని సంవత్సరమంతా సప్తమున లోహమూర్తిగా ఉంటాడు. తరువాత రాహుకేతువులు సంవత్సరమంతా కూడా 8/2 రాశుల్లో తామ్రమూర్తులుగా సంచరిస్తారు. ఇకపోతే వీరికి ఈ విధంగా ఈ గ్రహగతులను పరిశీలించగా సంవత్సరం అంతయు కూడా రాజయోగవంతంగా ఉన్నది. ఏ పని తలపెట్టినా విశేషంగా పూర్తి చేస్తారు. కుటుంబ విషయాలు కొంత చికాకు గురిచేస్తాయి. సోదర బంధువర్గం నుండి సామాన్య సహకారం అందుతుంది. పుత్ర సంతానం ద్వారా సంఘంలో గౌరవం పెరుగుతుంది. గృహమున మంగళకార్యాలు నిర్వర్తిస్తారు. శత్రు కోర్టు వ్యవహారాలు ఇతరుల సహకారంతో సులువుగా పరిష్కరిస్తారు. ఇక జీవిత భాగస్వామి అనారోగ్యము, అప్పుడప్పుడు వాహన ప్రమాదాలు జరుగుట అవకాశం ఉన్నది. చేయి వృత్తి ఉద్యోగాల యందు శ్రమ ఉన్నను అందరి మన్ననలు పొందుతారు. నిద్రలేమితనం బద్ధకము ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయదారులకు అన్ని రకాలుగా పంటలు బాగా పండుతాయి, మంచి లాభాలు పొందుతారు. విద్యార్థులు శారీరకంగా ఎక్కువగా శ్రమ పలిసి వస్తుంది. చివరకు ఉత్తమ ఫలితాలను పొందుతారు విద్యార్థులు. వ్యాపారులు నూతన వ్యాపార మార్గాల ద్వారా ఆదాయం పెంచుకుంటారు. లాభాలు ఇబ్బడిముబ్బడిగా ఉండడంతో సంవత్సరమంతా ఆనందంగా గడుపుతారు. ఉన్నతమైన ఆశయాలు సాధనకై కృషి చేస్తారు. స్వతంత్ర వృత్తుల వారు తాము పనిచేసే ప్రాంతంలోనే మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. సాంకేతిక రంగాల వారికి ఇది ప్రతికూలమైన కాలము. అశుభ ఫలితాలు, వార్తలు స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. రాజకీయ రంగం వారు ఉన్నత పదవులు పొందుతారు. అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటారు. ఇకపోతే స్త్రీలు కుటుంబ సభ్యులు మధ్య అంటే అంటని ధోరణితో వ్యవహరిస్తారు. మొత్తం నిర్లిప్త నెలకొంటుంది. పుణ్యక్షేత్ర దర్శనం కూడా ఉంటుంది. అలాగే డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లకు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఆదాయాన్ని కలిగి ఉంటారు. రాజకీయ నాయకులు కూడా ఉన్నత పదవి యోగం. కంప్యూటర్ రంగంలో వారికి అశుభప్రదంగా ఉన్నది. ఇక ఈ రాశి స్త్రీలకు మాత్రం నూతన మంచి ఆలోచనలతో ముందుకు కొనసాగుతారు. ఇక ఈ నక్షత్ర ఫలితాలు చూసుకున్నట్టయితే సింహరాశి వారికి మకర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. మెలకువగా ఉండాలి. క్రొత్త కార్యక్రమాల జోలికి వెళ్ళరాదు. రుణ ప్రయత్నాలు ఆలస్యం, పట్టుదలతో కార్యాలు సాధిస్తారు. అలాగే పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి వృత్తి ఉద్యోగ రంగాల్లో ఊహించినటువంటి అభివృద్ధి ఉంటుంది. క్రొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆత్మీయుల సహకారం సంపూర్ణంగా లభిస్తుంది. ఆరోగ్యం పట్ల మిక్కిలి శ్రద్ధ అవసరం. అలాగే ఉత్తర నక్షత్రం 1వ పాదం వారికి మాత్రమే శుభకార్యాలకు ధన వ్యయమయ్యే అవకాశాలున్నాయి.
ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది, రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఆత్మీయుల సహకారాలకై వేచి ఉంటారు, అధికారులతో సఖ్యత లోపిస్తుంది, స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది, పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఇంకా అలాగే మకర నక్షత్రం వారు బుధ శుక్రులు శని రాహువుకి కేతువుకి గురువుకి వీళ్ళ నలుగురికి జపదాన శాంతులు చేయించాల్సి వచ్చి ఉంటుంది. మరొకసారి మకర నక్షత్రం వారికి బుధ శుక్రులు శని రాహువు కేతువు గురువు వీళ్ళందరికీ కూడా జపదానాలు చేయవలసి ఉంటుంది. అలాగే పుప్ప నక్షత్రం వారికి రాహువు శుక్రుడు రవి కుజుడు శని బుధుడు రవి వీళ్ళందరికీ కూడా జపదానాలు చేయించవలసి ఉంటుంది. అలాగే ఉత్తర నక్షత్రం ఒకటో పాదం వారికి బుధుడు శని వీళ్ళిద్దరికీ జపశాంతులు చేయించవలసి ఉంటుంది. కాబట్టి సంవత్సరం అంతా కూడా మొత్తం మీద అన్ని రాశుల వారు కలుపుకొని శని రాహువులకు శాంతి జప తర్పణ హోమాలు చేయించటం మంచిది. ఈ రాశివారు శని రాహు యంత్రములను ధరించుట ఎంతో శుభఫలమైనది. మొత్తం మీద ఈ రాశివారికి సంవత్సరం అంతా కూడా ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా ఉన్నది కాబట్టి కొంతవరకు జాగ్రత్త పడటం అవసరం. రాజభోజ అవమానాలు కూడా సరిసమానంగా ఉన్నాయి కాబట్టి పెద్దగా దాని గురించి ఆలోచించిన అవసరం లేదు. నమస్కారం.